చెప్పట్లేదండి, ఫోన్ చేద్దాం. సార్ ఎక్కడున్నారు సార్? నేను ఆల్రెడీ వచ్చేసా. ఓ ఓకే సార్. సరే సార్, మీరు చెప్పాలేంటి, నేను ఆల్రెడీ ఆర్డర్ చేసేసానుగా. ఏం చేస్తున్నావు నాన్న? నువ్వెవరు నాన్న? నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను చెఫ్ని. అదే హోటల్ నేను ఎందుకు తీస్తారు? వండినంతా నువ్వే తినాసినా ఏంటి? క్వాలిటీ బాగాలేదని మూసిస్తారు. అవును చెఫ్, మీరు ఫుడ్ వండేటప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? నువ్వు ఇలాగే క్వశ్చన్లు అడుగుతుంటావా? ఫ్రిడ్జ్లో కలర్స్ ఉంటాయి. కలర్స్ ఏంటి? ఫుడ్ కలర్స్ చెఫ్. ఇక్కడ మరీ బ్లూ గ్రీన్ కూడా ఉన్నాయండి. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? పింక్. అదే తీ. ఫ్రిడ్జ్లో చికెన్ ఉంటుంది. ఆ చికెన్ ఏంటి అలా చిక్కిపోయింది? అంటే అది 1 వీక్ నుండి డైటింగ్ లో ఉంది. నువ్వు చెయ్యి, బాగుంటది. అంటే అది 1 వీక్ పాత చికెన్? భలే పసిగిట్టేశారు సార్ మీరు. మరేమనుకున్నావు? ముందు పెట్టిన ఫుడ్ చూసి మోసపోవడానికి నేను ఏమన్నా కస్టమర్ని అనుకున్నావా? వెనక్కి వెళ్ళి అసలైన సంగతి పసిగట్టేవాడే ఫుడ్ ఇన్స్పెక్టర్. ఎంతైనా మీరు భలే తెలివైన వాళ్ళు సార్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఆ కిరాణా కొట్టు చూసావా? అక్కడికే. అక్కడికి ఎందుకు సార్? 1/2 కిలో పెసరపప్పు కొనుక్కోడానికి ప్రసాద్. నేను ఇంకా క్వాలిటీ చెకింగ్ అనుకున్నాను సార్. ప్రసాద్ సార్. సారీ సార్. ఏం కావాలి? ఏం ఫుడ్ ఇన్స్పెక్టర్స్, క్వాలిటీ చెకింగ్ వచ్చి. సార్ భయపడ్డాడు సార్. సార్ జస్ట్ జోక్ చేస్తున్నారు. 1/2 కేజీ పెసరపప్పు కట్టే. సార్ క్వాలిటీ చెకింగ్ వచ్చారా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అనమాట. మన జాతరలో మనం ఉండి మంచి పని చేసాం. ఇప్పుడు చెప్తా. ఐడి కార్డు ఇది. ఐడి కార్డా? దేనికి? మరి నిజమైన క్వాలిటీ చెక్కర్స్ అని తెలుసుకోవాలి కదా. అబ్బో. ఓకే, ఈ పర్స్ క్వాలిటీ ఏం బాగాలేదు, మార్చొచ్చుగా. రండి రండి. నాకే క్వాలిటీ గురించి చెప్తున్నావురా? చెప్తాను. సార్ ఆ బిస్కెట్ బాగుంది సార్, తీసుకోనా? వెళ్ళు. ఓకే సార్. ఆ బిస్కెట్లు అలా డబ్బాలో సమ్మేస్తున్నాం ఏంటి? అసలు మంచి క్వాలిటీ అనా? అసలు ఏ చేయబడితే చేయబెడతానికి చిల్లర అనుకున్నా, చిల్లర షాప్ అనుకున్నావా? ఇప్పుడు ఓకేనా? తిను. చాలా యాక్టింగ్ చేస్తున్నావురా. నేనా యాక్టింగా? లేదు సార్. అంత వద్దురా రే. నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను నీకు ఇక్కడికి వస్తున్నాననే సమాచారం ముందే వచ్చిందని నా దగ్గర సమాచారం ఉంది. ఎక్స్ట్రా చేయకు. రే సార్, ఆ బిస్కెట్ బ్యాగ్ చెక్ చేయి. ఓకే సార్. చెప్పాం కదా సార్, ఏం లేదని. సార్ అంతా ఓకే సార్. ముందు కాదురా, వెనకదలు చెక్ చేయి. సార్ ఇది కూడా ఓకే సార్. వాడే మొత్తం క్వాలిటీ సార్. ఓ గ్లాస్లో రైస్ పట్టరా. ఓకే సార్. ఇప్పుడు దొరుకుతారా సార్? నీళ్ళు ఇవ్వరా? ఏం సార్ నా షాప్లో కుంపటి పెట్టారు? కుంపటి కాదురా, ఈ బియ్యంలో నీళ్ళేస్తే అవి పైకిలేస్తే అందులో ప్లాస్టిక్ ఉందో లేదో తెలిసిపోద్ది. సార్ ఏం చేశారు సార్? ఏం లేదు, పోసే. ఓకే సార్. దొరుకుతావరా? గ్యారంటీ దొరుకుతావరా? సార్ ఇక్కడేదో పుల్లగా ఉంది సార్. అత్తిరా దొరికావు. అక్కడ ఏంట్రా ఏంట్రా అది పుల్లగా ఉందంటే? ఎప్పుడు ఎప్పుడు ఫుట్టది? ఎప్పుడు ఫుట్టది? ఏయ్ ఆ చింతపండు పొల్లగానే ఉంటది. చింతపండ ప్రసాద్ అన్న, 1 లీటర్ రోజు కోకోనట్ ఆయిల్ ఇవ్వు. ఏయ్ బాటిల్ ఏంటి? ఎలా ఉషుషు అంటావేంటా? నన్ను నిన్న కదా ఈరోజు స్టాక్ వస్తుందని చెప్పావు. సార్ ఇదిగోండి సార్, ఇక్కడ ఉంది లూజ్ ఆయిల్. దొరికేవరా?
అంటే నీకు ఎఫ్ఎస్ఎస్ఏ మార్కు లేనివి కూడా అమ్ముకూడదని తెలీదా? తెలుసు, కానీ ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఏంటి సార్? ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదిగో కనిపిస్తుంది చూడు, ఈ మార్క్ అన్నమాట. నువ్వు ఇలాంటి మార్కులు అనేవి కొన్నావనుకో, ఆ ప్రోడక్ట్స్ కల్తీ అవ్వచ్చు, ఆ కల్తీ జరిగిన ప్రోడక్ట్స్ వల్ల నీ హెల్త్ కూడా పాడవచ్చు. అందుకని ఎప్పుడు ఈ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ ఇవ్వాడు. నీలాంటి వాళ్ళకి తెలియక వీళ్ళంటి వాళ్ళు నేను మోసం చేసి అమ్మేస్తున్నారు. ఇంకోసారి నీ షాప్కి వస్తే అప్పుడు అడుగు. సార్, మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు సార్. సార్, పోలీసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అలాగో, మీరు అలా సీజింగ్ స్పెషలిస్ట్ సార్. సుల్లాపి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి చూడు. మీరు ఎక్కడికంటే అక్కడికి సార్, మేము ఫాలో అయిపోతా ఉంటాను అంతే. కూడా పార్క్ వెళ్దామా సార్? ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి సార్. నేను ఎన్నో రెస్టారెంట్స్ని, కిరాణా కొట్లని, హోటల్స్ని సీజ్ చేశాను, కానీ అసలు ఈ వరల్డ్ మొత్తంలోనే వర్స్ట్ ఫుడ్ దొరికేది ఇంటర్మీడియట్ హాస్టల్స్. హాస్టల్? ఒక్క హాస్టల్ అన్నా చెక్ ఇన్ చేయాలి ప్రసాద్. ఓకే సార్, హాస్టల్. ఓకే, లెట్స్ గో. లెట్స్ గో. హలో సార్, ఈ హాస్టల్ వాడు నేనేనండి. ఎంతమంది పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు? ఎవరిని చేర్పించట్లేదు. అదేంటి, మీకు తెలియదు అనుకుంటా. 1-1, 2-2, 3-3, 3 ఈ ర్యాంకులోనే మావే. బహుశా మీరు పేపర్ చదవరేమో. చదువుతాను. 1-3, 2 ర్యాంకులు ఒకటే అంట కదా. ఫ్లెక్సీలో కూడా చూశాను, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అనుకో. పేజోడికి మనకి అంత పడదండి. ఓ, అందుకేనా మీమ్స్ క్వాలిటీ కూడా ఈ మధ్యన తగ్గిపోయింది. ఆనియన్స్, టియర్స్, నో, గుడ్. ఈ విండో ఏంటి? వాడికి మనకి పడదండి, ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. అవునవును, తెలుస్తా ఉంది నాకు కూడా. ఈ మధ్యన చూస్తూ ఉన్నాను నేను కూడా. అయినా మీరు దేనికి వచ్చారు? మేము క్వాలిటీ చెక్ ఆఫీసర్స్. క్వాలిటీ చెక్ ఆఫీసర్స్? ఈ వీక్ చివరికి వెళ్ళి క్వాలిటీ గురించి అడిగితే వాళ్ళు చెప్పేది మాస్టర్ గురించేనండి. అలాంటిది మాస్టర్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు? సో ఫన్నీ. చూద్దాం. ఆఫీస్ అంబియన్స్ చాలా బాగుంది. ఫీజు ఎంత తీసుకుంటున్నారు? నేను ఇంటర్మీడియట్. సార్ రండి. ఇంతకీ అతను ఎవరు? ఆఫీసర్. ఓ, మరి నువ్వెవరు? అవసరం లేదు, నేను ఇదే ఫుడ్ పిల్లలు తినే ఫుడ్ తింటాను. అది కాదండి, అతిథి దేవో భవ అన్నారు మా చీపా గారు. సో మీకోసం పైన ఏసీ రూమ్ ఉంది, అక్కడ ఇందాం పదండి. రండి. మీ ఇంటికి, మీ చీపా గారి ఇంటికి నేను వస్తాను, అతిథి మర్యాదలు స్వీకరిస్తాను, కానీ రండి, ఫుడ్ చెక్ చేద్దాం. అయ్యో, క్వాలిటీ అంటే మా గురించి బాగా చెప్తారు సార్ కాలేజీలో. ఎక్కడైనా అదే చూద్దాం. ఇదేంటి, రసమా? పప్పు చారు అండి. పప్పులో చారేసి కలిపారా? ఇదేంటి? రైస్ అండి. కొత్త మాస్టర్ వచ్చాడు అందుకోసమని అలా. ఇలా కారపూసలా కరకరలాడుతుంది ఏంటండి? ఈ ఒక్కరోజు ఇలా అయిందండి. ఇడ్లీ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకోసమని మధ్యాహ్నం టైంలో. సౌండ్ వస్తుంది ఏంటి? వాళ్ళ కోసమని ఇడ్లీ కొంచెం గట్టిగా చేసాం. మళ్ళా మెత్తకుంటే తినరండి. ఇంత గట్టిగా ఉంటే వాళ్ళ పల్లె ఇదే ఇడ్లీలో ఇరుక్కుంటాయండి. ఇదేంటయ్యా? మజ్జిగ అండి. అంటే స్టూడెంట్స్ సెలవు చేస్తుందని. పెరుగులో నీళ్లు కలిపారా? నీళ్ళల్లో పెరుగు కలిపారా? పెరుగులో వాటర్ కలిపాం సార్. ఇలాంటివి తింటే పిల్లలకి చలవ కాదు, వాళ్ళ కడుపులు పాడేసి సెలవులు పెడతారు. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది, బిల్డింగ్లు కడుతున్నారు, అన్ని మారుతున్నాయి, కానీ వాళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ మాత్రం మారట్లా. సార్, ఫుడ్ తెచ్చేసాను, అవి తీసేసి సర్దేద్దామా? సార్.